ఇక అదట్లుండే మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ కన్నుమూత గుండెపోటుతో మే 31న మృతి ప్రకటించిన మావోయిస్టు కేంద్ర రాష్ట్ర కమిటీలు విప్లవ సాంప్రదాయాలతో అంత్యక్రియలు. ఈ నెల 5 నుంచి 3 వరకు స్మారక సభలకు పిలుపు. స్వస్థలం బెల్లంపల్లిలో విషాదం. మావోయిస్టు అగ్రనేత కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడు కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ అలియాస్ దూలా 69 ఏళ్ళు ఉంటాడు. మే 31న గుండెపోటుతో కన్నుమూశారు. ఈ మేరకు కేంద్ర కమిటీ మీడియా ప్రతినిధి అభయ్, స్టేట్ కమిటీ అధికార ప్రతినిధి జగన్ వేర్వేరుగా ఆదివారం ప్రకటనలు రిలీజ్ చేశారు. కొన్నేళ్లుగా లంగ్స్ ఇన్ఫెక్షన్, బీపీ, షుగర్తో సుదర్శన్ బాధపడ్డారని వివరించారు. విప్లవ సాంప్రదాయాలతో అంత్యక్రియలు పూర్తి చేస్తామని ప్రకటించారు. మావోయిస్టులు, మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా మావోయిస్టులతో పలు దఫాలుగా చర్చలు జరిపారు, లేకపోతే వాళ్ళని ఆయుధాలు విడిచిపెట్టమన్నారు, లేకపోతే రకరకాల ప్రయత్నాలు చేశారు. ఇలా కేసీఆర్ మావోయిస్టు ఎజెండానే మా ఎజెండా అని చెప్పిండు. చెప్పిన తర్వాత మావోయిస్టులు పేదోళ్ళకు భూమి కావాలన్నారు, పేదోళ్ళకి ఇండ్లు కావాలన్నారు, పేదోళ్ళకి చదువులు కావాలన్నారు, పేదోళ్ళకి దవాఖాన కావాలన్నారు. ఇవి ఏమీ చేయకుండా మావోయిస్టు ఎజెండాని నేను అమలు చేస్తున్నాను ముఖ్యమంత్రి గారు చెప్తాడు. చూడండి, ఇప్పుడు మావోయిస్టులు ఆలోచన చేయాలి, ఎందుకంటే మళ్ళీ భూములన్నీ నువ్వే తీసేసుకుంటున్నావు. మళ్ళీ మావోయిస్టులు నా ఎజెండాని, ఏదైతే మావోయిస్టులు చేసే ఎజెండా నువ్వు చెప్పుకుంటూ వాళ్ళ ఎజెండా నువ్వు పక్కకు పెట్టి ఇవాళ మీరు భూములు తెచ్చేసుకుంటూ అసైన్ భూములు ఎవరు ఇచ్చిండ్రు? ఇందిరాగాంధీ ఇచ్చిందా లేదా? ఆనాడు ఇచ్చిన భూములన్నీ ఇవాళ ఎవరు తీసుకు మళ్ళీ త్వరలో తీసుకుంటున్నారు. కొన్ని దగ్గర ఇది నేమ్ ఆఫ్ డెవలప్మెంట్ యాదగిరి గుట్ట ఉన్నది, యాదగిరి గుట్ట పక్కకు భూములు తీసుకున్నారు మీరు. మళ్ళీ వాళ్ళకి ఆర్టికల్ ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇవ్వాలి కదా. అన్ని దగ్గర ఇవే ఓన్లీ వాళ్ళ భూములతోటే ఈ ప్రభుత్వం ఏడ భూములు తిబులు అన్ని ఎంత అన్యాయం అండి. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎన్విరాన్మెంట్ ఎవరు చేస్తుంటది? సెంట్రల్ గవర్నమెంట్. వై సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ నాట్ ఆస్కింగ్? కేంద్ర ప్రభుత్వం ఎన్విరాన్మెంట్ తిబులు అనేది ఏడనైతే నదులు ఉంటాయో, ఏడనైతే నీళ్లు ఉంటాయో, ప్రవాహం ఉన్న ఏరియాలలో ఇండ్లు కట్టొద్దని ఉన్నది. నువ్వు నీళ్ళని ఆపేసినా కానీ ఫ్యూచర్ ఏమైతుంది? ఆయన ఒక్కటే చూస్తున్నాడు, ఎట్టకెళ్ళి ప్రజలకు డబ్బు వంచాలే గెలవాలని అనే ఆలోచనకు వచ్చింది. ఎందుకంటే ఇక వేరే ఆల్టర్నేట్ లేదు. ఆయన ఇప్పుడు పంచితే గెలుస్తట్టుండ, ఇప్పుడు పంచితే గెలుస్తాడా? గెలుస్తారా పక్కకు పెట్టు. నేను ఒకటి అప్పీల్ చేస్తున్నా ఎవరికి? బాబా ప్రజలకు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ ఏం రాసిండు? అదానికి ఒకే ఓటు, రిక్షా దొక్కే వారికి ఒకే ఓటు. కనుక ఈ ప్రజలలో మార్పు రావాలనే నా కోరిక. ఎందుకంటే ఒక రోజు డబ్బు ఇస్తాడు రా బాబు, ఆ తర్వాత నువ్వు డెవలప్మెంట్ అని అడిగితే నువ్వు అన్నాడు పైసలు తీసుకొని ఊకేసినావు అంటాడు. వాళ్ళలో మార్పు వస్తే ఈనాడు క్లియర్ గా చెప్తున్నా, అటు బీఆర్ఎస్ ఉండదు, ఇటు బీజేపీ ఉండదు. ఎందుకంటే వేవ్ తరుగుతున్నది. ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు ఒకసారి పబ్లిక్ ని అడుగుదామా, మీరు చెప్పిన మాట ఏమని, బీఆర్ఎస్ బీజేపీ ఉండవు, రాష్ట్రంలో ఉండేది కాంగ్రెసే, వి హనుమంతరావు గారు అంటుండు. దీని మీదనే పబ్లిక్ ని అడుగుదాం, నిజమా కాదా అనేది. చలో, వి హనుమంతరావు సాబ్ పేరు మీద ఓటింగ్ లో పాల్గొనండి, దెబ్బ దెబ్బ ఓట్లు గుద్దూరి హనుమంతరావు సాబ్ ఏమంటుండు, ఆయన చెప్పిన మాట నిజమేనా? తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీ ఉండవు అని వి హనుమంతరావు గారు అంటా ఉన్నారు. ఉండవు అనుకునే వాళ్ళు అవునని, లేదు ఉంటాయి అనుకునే వాళ్ళు కాదని ఓటింగ్ లో పాల్గొనండి. 206 ఓట్లు, 300 489, 593, 689, 769, 829, 852, 957 ఓట్లు, 1000 ఓట్లు, 1100 ఓట్లు, 1200 ఓట్లు, 1300 ఓట్లు, 1400 ఓట్లు, 1500, 1600, 1700, 1800, 1900, 2000 ఓట్లు పడ్డాయి. ఒక్కటే నిమిషంలో 2000 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీ ఉండవు అని విహెచ్ చేసినటువంటి వ్యాఖ్యల పైన మీ అభిప్రాయం ఏంది? ఏదొత్తారే ఉంటాయా ఉండయా, ఉండయా ఉంటాయా? ఏది తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీ ఉండయి అని మీరు అంటున్నారు? తప్పనిసరిగా కాంగ్రెస్ వస్తుంది అని చెప్తున్నారు. రైట్, అవి ఉంటాయా ఉండయా అనేది ఫస్ట్ పోల్. హనుమంతరావు గారి వ్యాఖ్యల్ని ఆయన ఓటు చేస్తా ఉన్నా,
ఎస్, 172% మంది బీఆర్ఎస్ బీజేపీ ఉండే అని చెప్తా ఉన్నారు. మీ మాటతోనే ఏకీభవిస్తున్నారు అంటే ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి. ఇది హనుమంతరావు భజన గురించి కాదు, వాళ్ళకు కూడా అర్థమైంది. వీళ్ళు అబద్ధాలు చెప్పిండ్రు, ప్రజలకు మోసం చేసిండ్రు. 2 కోట్ల ఉద్యోగాలు ఆయన ఇయ్యాలి, ఇంటికో ఉద్యోగం ఈయన ఇయ్యాలి, 2 బెడ్రూమ్ ఇయ్యాలి, 3 ఎకరాల భూమి ఇయ్యాలి. కేవలం ప్రజల మీద ఈనాడు ఏది ట్యాక్సెస్ భారంగా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తప్పనిసరిగా ఇచ్చిన మాట సోనియా గాంధీ తెలంగాణ ఇస్తారన్నది ఇచ్చింది. అదేవిధంగా కర్ణాటకలో 5 అంశాలు చెప్పారు, ఇమీడియట్ గా కేబినెట్ పెట్టారు 5 అంశాలు. మహిళలకు ఫ్రీ బదు. ఇదే మాట అడుగుదాం, తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని ప్రజలను అడుగుదాం. రైట్, మీకు కూడా ఒక అవగాహన వస్తుంది. ఇప్పుడు లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఇది అత్యంత కీలకమైన ఓటింగ్, ఈ ఓటింగ్ లో పాల్గొనండి. తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పడితే బాగుంటుంది అని అడిగినాం. మొదటిది బీఆర్ఎస్, 2 కాంగ్రెస్, 3 బీజేపీ, 4 బీఎస్పీ, లేదా ఇతర ప్రభుత్వాలు ఏర్పడితే బాగుంటుంది అనుకునే వాళ్ళు ఈ ఓటింగ్ లో పాల్గొనండి. హనుమంతరావు గారికి ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చి తోల్దాం, ఏమనుకుంటారు ప్రజలు అనేది.